ఎస్టిఎల్ చైర్మన్ కొరకు మీరు వచ్చారు. ఇందిరమ్మ పాలన అమ్మ ఇందిరమ్మ పాలన రావాలి అని చెప్పి వారు ఇక్కడికి రావడం మనందరికీ ఆశీర్వదించడం. ఈరోజు రాహుల్ గాంధీ గారికి గౌరవ పండుగకి మీ అందరి తరఫున హృదయపూర్వకమైన నమ శుభాంజలు అందజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగం పట్టాలి కంటే ముందు అందుతా చెప్పి ఆశించి మన పోరాటం చేస్తే అమ్మ సోదమ్మ గారు రాష్ట్రాన్ని అందించింది. సుమారు 25,000 కోట్ల రూపాయల నిధులు మనకు అందించింది. మిగిలిన బడ్జెట్ కేసీఆర్ గారు నేను తెలంగాణ రాష్ట్రానికి పోరాటం చేస్తా నాకు అవకాశం చెప్పి ఈరోజు ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, నీరు లేదు, నిధులు లేదు, 6 లక్షల కోట్ల అప్పులు వచ్చి ఆర్థిక భారాన్ని మన పైన మోపినారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు మన నేత దక్షిణాది నుంచి ఉత్తరాది రాష్ట్రం వరకు పాదయాత్ర చేస్తా సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇదంతా కూడా ఇదే ఉత్సాహంతో ప్రధాని రాహుల్జీ అమ్మ సోనియమ్మ నాయకత్వంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మీ అందరికి కూడా మనం చెప్తూ ఈరోజు ఈ సందర్భంగా ప్లీజ్ రాహుల్ గాంధీ గారిని మీరు ఉద్దేశించి అమూల్యమైన సందేశాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. करने में आप बाहर आए, मेरी बात सुनने आए, इसके लिए दिल से धन्यवाद आप सबको. इतना तेड़ी लो इतना हिंदा लो आ मार्टल विनान की मेर प्रेम पूरा कंगा वचन दो तू मैं जनतो धन्यवाद आलो. एक राजनीतिक रिश्ता होता है, इधर का राजकीय संबंध लाठी उन्होंने जैसा केसीआर का रिश्ता तेलंगाना के साथ రాజకీయ సంబంధం అనేది కేసీఆర్ కు ఈ రాష్ట్రానికి ఉన్న సంబంధం. మేరా రిష్తా ఆప్కే సాత్ రాజనీతిక్ నహీ హై. మీతోని నాకు రాజకీయ సంబంధం కాదు. మేరా ఆప్కే సాత్ పరివారిక్ ధర్మ కా రిష్తా హై. మీకు నాకున్న సంబంధం కుటుంబ సంబంధం, అది రక్త సంబంధం. జబ్ ఇంద్రా గాంధీ కు जरूरत पड़ी तो तेलंगाना की जनता इंदिरा गांधी के साथ खड़ी रही. ये रोज आई थे मन अम्मा इंदिरा गांधी गारी की अवसर पड़ी तो अपुर तेलंगाना प्रजलु इंदिरा अम्मा गारी बनता उन्ना रू. तो ये रिश्ता पुराना है, इंदिरा जी का, जवाहरलाल नेहरू जी का, राजीव गांधी का, सोनिया गांधी जी का और मेरा. ये संबंध चाला पुरातन महीनदी एनो रोजलैनदी జవహర్లాల్ నెహ్రూ గారి సంబంధం, ఇందిరా గాంధీ గారి సంబంధం, రాజీవ్ గాంధీ గారి సంబంధం, రాహుల్ గాంధీ అయిన నా సంబంధం. జబ్ తెలంగాణ బనానే కి బాత్ ఉఠి తో సోనియా గాంధీ జీ నే నిర్ణయ లే లియా కి తెలంగాణ నయా స్టేట్ బనేగా. ఏ రోజైతే తెలంగాణ గురించి సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారో అప్పుడే వారు చెప్పారు తెలంగాణ बहुत विरोध हुआ, मगर कांग्रेस पार्टी और सोनिया जी ने कहा कि अगर तेलंगाना की जनता चाहती है, तेलंगाना का गरीब चाहता है तो तेलंगाना बनेगा. राष्ट्र एर्पाटुलो एन्नो समस्यलु वच्चायी कानी सोनिया गांधी अन्नारु ఒకవేళ తెలంగాణ ప్రజలు తెలంగాణ బీదలు తెలంగాణ కావాలని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నిర్మించి తీరాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.
का एक परिवार के लिए नहीं बनाया था काड़ी मैं वो तेलंगाना नो वो का कुटुंबम को सब मात्रम निर्मित चलेगा एक परिवार के पास तेलंगाना का पूरा धन चला गया ఒకటే ఒక కుటుంబం ఈ తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నం చేసింది కలేశ్వరం ప్రాజెక్ట్ మే ఆర్కే చీఫ్ మినిస్టర్ నే ఆప్సే 1,00,000 రూపాయలు లీగా కలేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు 1,00,000 రూపాయలు ప్రజల చంపును దండి కొట్టాడు నేను అప్నే ఆప్సే కలేశ్వరం మే జాగే దేఖా ప్రాజెక్ట్ టూటా హువా హై డ్యామ్ క్రాక్ హో రహా హై కాళేశ్వరం యొక్క వేడిగడ్డ దాడికి వెళ్లి చూశాను కాళేశ్వరం బ్రిడ్జి విరిగిపోయి ఉన్నది ఆర్కే చీఫ్ మినిస్టర్ నే ధర్మి పోర్టల్ బనాయా కంప్యూటరైజ్ కర్నే కో కహా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్మి ఒక భూమి పోర్టల్ తీసుకొని మీ ఆస్తులంతని కంప్యూటరైజ్ చేసే ప్రయత్నం చేసిండు కో లాస్ట్ కిసాను ఈ జమీన్ చీల్లి వేలాది మందల రైతుల యొక్క భూమిని ఆ యొక్క ధర్మి పోర్టల్ ద్వారా లాక్కున్నాడు जो आपका था उनके एमएलए और उनके नेता उठा ले गए मी अंत भूमि वार యొక్క కుటుంబము అదే విధంగా బిఆర్ఎస్ యొక్క నేతలు స్వాధీన పర్చుకున్నారు सारे के सारे पैसे बनाने वाले पोर्टफोलियो आपके सरकार के हाथों में है ఈ వర్గంలో ఉన్నటువంటి అధిక డబ్బులు సంపాదించే మంత్రివర్గాలన్నీ కూడా కేసీఆర్ కుటుంబమే పాలయ్యాయి जमीन भूमि शराब लिकर और रेत तीनों के पोर्टफोलियो आपके चीफ मिनिस्टर के परिवार के पास कल एक बंधु स्कीम में उनके एमएलए 3,00,000 रुपए का कट लेते हैं दलित बंधु वाले स्कीम द्वारा వారు ఎమ్మెల్యేలు 3,00,000 లంచం తీసుకొని దళితులకు దళిత బంధు ఇస్తున్నారు కేసీఆర్ నే కాంగ్రెస్ సే పూచా కాంగ్రెస్ నే పిచ్లే 60 సాల్ మే క్యా కియా కేసీఆర్ గారు అడుగుతున్నారు ఈ 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని అడుగుతున్నారు కేసీఆర్ జీ జిస్ స్కూల్ మే ఆప్ పడే జిస్ కాలేజ్ మే ఆప్ పడే వో కాంగ్రెస్ పార్టీ నే బనాయా థా కేసీఆర్ గారు మీరు ఏ స్కూల్ లైతే చదువుకున్నారో అది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన పాఠశాలని మీరు మర్చిపోకండి జిస్ హైదరాబాద్ జిస్ హైదరాబాద్ సే ఆప్నే హజారో కరోడ్ చోరీ కియా ఉస్కో ఐటీ కా దునియా కా క్యాపిటల్ కాంగ్రెస్ పార్టీ నే బనాయా థా ఏ హైదరాబాద్ నగరం ద్వారానైతే మీరు లక్షల కోట్లు ఐటీ వసూలు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన హైదరాబాద్ ఏ సర్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుల్ ये कांग्रेस पार्टी ने बनाई थी रोड ये रवाना ये लो ये प्रोजेक्ट करने कांग्रेस पार्टी निर्मित की थी और आपको याद होगा कि कांग्रेस पार्टी किसानों को बिजली फ्री में देती थी ये अंदर की तेलसु कांग्रेस प्रभुत्व नपुड़ रैतों को उचित करंट इच्छित थी मैं तेलंगाना के हर किसान को कहना चाहता हूँ कि आपको कांग्रेस पार्टी की सरकार फ्री में फिर से गारंटी करके बिजली देगी తెలంగాణ ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి నేను ఇక్కడి పిలిపిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ మళ్ళా మీ అందరికి ఉచిత కరెంట్ ఇస్తుంది కిసాన్ కో బిజ్లీ కే లియే 1 రూపాయా నహీ దేనా పడేగా రైతులకు కరెంట్ కోసం 1 రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు జాతే మహిళాయే దిగ్రీ హై ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చారు कहनो आपको सिलेंडर कितने का मिलता है अक्कल लारा चिल्लर लारा मीकू गैस Thank you.
Because